ఒకప్పుడు కొన్ని ఆలయాల్లో నవగ్రహాలు ఉండేవి. ఇప్పుడు దాదాపు అన్ని ఆలయాల్లో నవగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నవగ్రహాలను పూజించే వారి సంఖ్య కూడా పెరిగింది. కనీసం 9 సార్లు ప్రదక్షిణలు చేయడం చూస్తుంటాం. దోష పరిహారార్థం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ప్రదక్షిణలు పూజలు చేస్తుంటారు. ఇక కంటికి కనిపించే సూర్య చంద్రులు ప్రత్యక్ష దైవాలుగా కొలిచే వాళ్ళు ఉన్నారు. సూర్యునికి 10 ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం ప్రసాదిస్తాడని చెప్తారు. ఇక చంద్రుడికి 11 ప్రదక్షిణలు చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని అంటారు. గౌరవ ప్రతిష్టల కోసం గురుగ్రహానికి 3 గాని 12 గాని 21 గాని ప్రదక్షిణలు చేస్తారు. ఇక శుక్రగ్రహానికి 6 ప్రదక్షిణలు చేస్తుంటారు. కాగా సిరి సంపదలు బుద్ధి కుశలత కోసం అంగారకుడికి 5 గాని 12 గాని 23 గాని ప్రదక్షిణలు చేస్తుంటారు. ధైర్య సాహసాల కోసం రాహు గ్రహానికి 4 సార్లు, వంశాభివృద్ధి కోసం కేతు గ్రహానికి 9 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక కీలకమైన శనిగ్రహం కటాక్షం కోసం 8 ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వలన దోషరహితమవుతుందని చెప్తారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM Shrilekha. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.